ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నో డౌట్ పుష్ప 3 వచ్చేస్తుంది, ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లిలో అటాక్ చేసే సీన్ తో సుక్కు కథ ముగించేసి బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు అనే దానికన్నా పెద్ద సస్పెన్స్ మిగిల్చిన సుకుమార్ పుష్ప 3లో అసలు కథను చూపించబోతున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో విలన్ పేల్చిన బాంబులో అల్లు అర్జున్ చనిపోయాడా, పుష్పరాజ్ అండర్ గ్రౌండ్ లో ఉండి సినిమాను నడిపిస్తాడా, బాంబ్ పెట్టింది శకావతేనా అన్న ప్రశ్నలకు పుష్ప 3లో సమాధానం దొరకనుంది. అసలు పుష్ప 3లో ఉండబోయే అంశాలేంటి? పుష్ప 2 సినిమా ముగింపు చూశాక పుష్ప 3 ఉంటుందని ఎప్పటినుంచో వచ్చే టాక్ నిజమైంది. పుష్ప 3 ది ర్యాంపేజ్ ఫిక్స్ అయింది. అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏమిటంటే పుష్ప 3 కోసం షూటింగ్ చేయాలి, ఇంకో 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే పుష్ప 3 షూటింగ్ కూడా సుకుమార్ పూర్తి చేశారు. అనుకున్న దానికంటే సినిమా ఎక్కువ రావడం, ప్రతి సీన్ ఒక అద్భుతంగా ఉండడంతో పుష్ప 3గా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 2లో సినిమాను రాజకీయాలకు కనెక్ట్ చేయడం, జగపతి బాబుని మెయిన్ విలన్ గా తయారు చేయడంతో ఇవే అంశాలతో పుష్ప 3 ఉండబోతోంది. జపాన్ నుంచి పుష్ప డబ్బులు ఎలా తీసుకువస్తాడన్నది పుష్ప 3 కథగా తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ నుంచే పుష్ప కథ నడిపిస్తాడని సమాచారం. అలాగే గతంలో శేషాచల అడవుల్లో జరిగిన రియల్ ఎన్కౌంటర్ ని కూడా పుష్ప 3లో సుకుమార్ చూపించబోతున్నాడనేది చర్చ జరుగుతోంది. ఎస్పీ షెకావత్ ఒకవైపు, జగపతి బాబు మరోవైపు, అనసూయ అండ్ గ్యాంగ్ ఇంకోవైపు పుష్పను టార్గెట్ చేస్తారు. వీరికి తోడు జపాన్ లో ఒక విలన్ గ్యాంగ్ కూడా పుష్ప 3లో కనిపించే అవకాశం ఉంది. పుష్ప నెక్స్ట్ పార్ట్ లో చాలా కీలక సీన్స్ ఉండబోతున్నాయని టాక్. తాజాగా పుష్ప టీమ్ ఒక ప్రోమో రిలీజ్ చేయగా దానిలోని కొన్ని సన్నివేశాలు పుష్ప 2లో కనిపించలేదు. దీంతో అవన్నీ పుష్ప 3లో ఉండే అవకాశం ఉంది. ఇక పుష్ప 2లో హీరోయిజానికి తప్ప విలనిజానికి పెద్దగా స్కోప్ లేదు. అయితే తరువాయి భాగంలో మాత్రం అసలు సిసలైన విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు సుక్కు. పుష్పను మించి పుష్ప 2 ఉంటే పుష్ప 2ను మించి 3 ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఏదేమైనా 2 నెలల్లో మరోసారి పుష్ప 3తో అల్లు అర్జున్ థియేటర్లోకి వస్తే అభిమానులకు సంక్రాంతికి మించిన పండగ ఫిబ్రవరిలోనే జరగబోతోంది.